కరోనా వైరస్ నియంత్రణ కోసం చేపట్టిన స్వయం రక్షణపై స్పందన కార్యక్రమం కలెక్టర్ ఆఫీస్ ఒంగోలులో నిర్వహించిన కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జిల్లా అధికారులు ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డీఏ జిల్లా వైద్యాధికారులు జిల్లా కమ్యూనిటీ హెల్త్ అధికారులు ప్రాజెక్ట్ డైరెక్టర్ మెప్మా మరియు ప్రాజెక్ట్ డైరెక్టర్ ఐసిడిఎస్ మరియు సూపర్వైజర్లు డిఆర్డీఏ వైఎస్ఆర్ కేపి ఏపీఎంలు సీసీలు మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చేయడం వల్ల మీకు ఆరోగ్యాన్ని మీరు ఎలా మానిటర్ చేసుకోగలరు, ఎలా కోవిడ్ ని ప్రికాషనరీ మెజర్గా ఏంటంటే మనకి మీరు కరెక్ట్గా చూస్తే మనకి ఎవరు లేట్గా మనం డిటెక్ట్ చేసామో వాళ్ళలోనే డెత్ అయినాయి. మనం అర్లీ డిటెక్షన్ అయితే డెత్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఈ డెత్ రిడ్యూస్ చేయాలంటే మనం ఇమీడియట్గా చేయాల్సింది ఏంటంటే అర్లీ డిటెక్షన్. అర్లీ డిటెక్షన్కి మనకు ఆల్రెడీ మనకి ఏఎన్ఎంస్ స్టాఫ్ నర్సెస్ మనకు ఆల్రెడీ హౌస్ టు సర్వేలెన్స్ అన్ని చేస్తూనే ఉన్నారు. అది కాకుండా మనకి ఇప్పుడు లాక్డౌన్ అన్లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత మనకి యాక్టివిటీస్ కూడా చాలా ఎక్కువైనాయి. ప్రతి ఒక్కరు కూడా తిరుగుతున్నారు. ఉమెన్ ఆర్గనైజేషన్స్ కూడా మనం పల్స్ ఆక్సిమీటర్ ఇచ్చి పల్స్ ఆక్సిమీటర్ ఎలా యూజ్ చేయడం అనేది మీకు బుక్లెట్లో మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే వ్యాధి లక్షణాలు తగ్గు కానీ ఫీవర్ కానీ ఇవి కూడా ప్రతి ఒక్కరు కూడా పాపులేట్ ఇవ్వడం జరిగింది. దాన్ని చదువుకుంటే మీకు డీటెయిల్స్గా తెలుస్తుంది. మరి ఏంటి మరి ఇన్ఫార్మల్ అప్రోచ్లో మనం ఏ రకంగా దీన్ని చూసినట్లయితే చూడండి, ఈ కరోనా ఆపరేషన్స్లో మనకు కీ పారామీటర్ అంటాం, ఏదైనా సరే ఒక కీ పారామీటర్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు కరోనా అప్రోచ్లో కీ పారామీటర్ ఏంటి అంటే కాంటాక్ట్. సో కరోనాకి మొత్తం అంతా కూడా మనం ఎక్కువైనా ఏం చేసినా మనం ఏం ఆలోచన చేసినా మీరు చూడండి, సో కరోనా అంటే కాంటాక్ట్. సో అందువల్ల మనం మన కార్యకలాపాలన్నీ కూడా కాంటాక్ట్కి తిరుగుతుంటాయి. కాంటాక్ట్ సో కరోనాను కంట్రోల్ చేయాలంటే మీరు కాంటాక్ట్ కంట్రోల్ చేయాలి, అంతే. వేరే మార్గమే దీనికి లేదు. సో అందు గురించే ఈ కాంటాక్ట్ అనే పదాన్ని గురించి నేను మీకు ఒత్తి పలుకుతున్నాను అన్నమాట. మీకు కాంటాక్ట్ ఎవరీవన్ అట్లాగే ఇద్దరు లీడర్స్ని చెక్ చేస్తే వివో అంతా టెస్ట్ అయిందంటే జనరల్గా ఎవరైతే ఇద్దరు లీడర్లు ఉన్నారో వాళ్ళే వివోఏలో వివో విలేజ్ ఆర్గనైజేషన్లో ఫెడరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి రిప్రజెంట్ చేస్తారు. సో అందువల్ల ఫస్ట్ పేజ్లో రెండు రకాలుగా రీచ్ అవ్వాలి. ఒకటేమో ఈ వివోఏల్ని ఫస్ట్ అండ్ సెకండ్ లీడర్స్ ఆఫ్ ఎస్ఎస్ఎస్ని, దాంతోపాటు మరి ఎక్కడైనా సరే వలనబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరన్నా డిటెక్ట్ అయితే వాళ్ళు కలిపి మనం టెస్టింగ్కి మీరు ఉపక్రమించండి. వాళ్ళకి వివోఏలకి లీడర్స్కి రేపు ట్రైనింగ్లో ఈ విషయం మీద గట్టిగా చెప్పండి. టెస్ట్ చేసుకుంటే అందరికీ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. అట్లాగే ఇందాక మీరు చెప్పినట్టు సిరో సర్వేలెన్స్ లాగా ఈ ఇన్ఫెక్షన్ స్టేటస్ ఇప్పుడు మనకు ఈ వివోలు అంటే 2300 పైన ఉన్నారు. అర్థం కూడా అన్ని కలిపి 2700 పైన అంటే 2800 అనుకోండి అప్రాక్సిమేట్లీ. సో 2800 మంది వివోల్లో మనము ఈ టెస్టింగ్ చేసిన దానివల్ల ట్రూ పిక్చర్ వస్తుంది. ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ ఎలా ఉంది, ఇన్ఫెక్షన్ స్టేటస్ ఎలా ఉంది, అర్బన్లో ఎలా ఉంది, ఇక్కడ. సో దట్ ఇస్ ద రియల్ సీరో సర్వేలెన్స్ అవుతుంది. కాబట్టి ఈ వాలంటరీ టెస్టింగే దీన్ని మనం ఇన్ఫార్మల్ అప్రోచ్లో ఈ వివోఏల్ని తర్వాత ఫస్ట్ అండ్ సెకండ్ లీడర్స్ ఆఫ్ ఎస్ఎస్ఎస్ని ఈ టెస్టింగ్ పట్ల మనం వాళ్ళకు అవగాహన కల్పించి ఎస్ మాకు చేయండి అనేటువంటి ఒక లెవెల్ మనం పట్టుకొస్తే మీకు మీ పని ముఖ్యంగా మెడికల్ ఆఫీసర్స్ పని సులువు అవుతుంది. సో ఈ వివోఏలు అందరూ వాళ్ళు మొబిలైజ్ చేస్తే టెస్టింగ్కి నాట్ ఓన్లీ సిమ్టమాటిక్ కేసెస్ యూ కవర్ వివోఎస్ ఆల్ వివోఎస్ దాదాపు వాళ్ళే మీకు 3000 ఉన్నారు. అది పెద్ద నంబర్ కదా నా దృష్టిలో. అసలైనటువంటి నంబర్ ఏదంటే 2 లీడర్స్ ఫ్రమ్ ఈచ్ ఎస్ఎస్జీ అర్బన్ రూరల్ కలిపి 150,000 మంది వెళ్తారు. సో ఈ 150,000 మందిని మనం రాబోయే రోజుల్లో మనం చక్కగా రోజు కొంతమంది చూపిన టెస్ట్ చేస్తే మీకు ఇంకా శాంపిల్ కొరత ఉండదు. ప్లస్ వీళ్ళను ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఆస్పెక్ట్లో ఏదైతే మనకు టెస్టింగ్ పాపులేషన్ వీళ్ళలో నుంచి మనకు చేయాల్సిన అవసరం ఉందో వాళ్ళని కూడా వివోఏ ద్వారా మొబిలైజ్ చేసి టెస్ట్ చేస్తాం సైమల్టేనియస్గా. సో దానివల్ల మీకు ఎంటైర్
ఈ మెంబర్స్నే కాకుండా ఆ ఫ్యామిలీలోనే అదర్ మెంబర్స్ కూడా. సో మీకు ఇప్పుడు టెస్టింగ్ కోసం మనం ఎంపల్ అడగకుండా ఏఎన్ఎం అప్రోచ్ వేరుగా ఉంటుంది. ఏఎన్ఎంకి తనకు చాలా ఇప్పుడు ఫార్మల్గా చేసే సర్వేలెన్స్, ఆ తర్వాత ఏదైనా ఎక్కడైనా కంటైన్మెంట్ జోన్స్ ఉంటే అది చూసుకోవడం, అక్కడ ఫీవర్ క్లినిక్స్ పెట్టడం, హోమ్ ఐసోలేషన్ కేసు చూడడం, హోమ్ క్వారంటైన్ చూడడం, టెస్టింగ్కి ఆ లైన్లో మొబిలైజ్ చేయడం, ఎవరికైనా పాజిటివ్ అయితే వాళ్ళు మొబిలైజ్ చేయడం. సో మీకు అక్కడ చూడటానికి అంత ఒక ఫార్మల్గా డ్యూటీ అది. ఇది అట్లా కాదు, ఇది ఇది ఓన్లీ ఇన్ఫార్మల్గా చూసుకుంటాం అన్నమాట. సో అందువల్ల మీకు ఇక్కడ డిమాండ్ అనేది టెస్టింగ్ కోసం ఇక్కడ జనరేట్ చేయాలని నా పాయింట్, నా స్ట్రాటజీలో ఇక్కడ డిమాండ్కి టెస్టింగ్కి డిమాండ్ అనేది ఒకటి విలేజ్ లెవెల్లో క్రియేట్ అవ్వాలి. సో దానివల్ల మనకు శాంపిల్స్ విషయంలో ఇబ్బంది లేకుండా మనకు టెస్టింగ్ అనేది ఎప్పుడూ మన టార్గెట్ లెవెల్ తగ్గకుండా చేసుకుంటూ అట్ ది సేమ్ టైం మనకు కూడా ఒక నమ్మకం కలుగుతుంది. ఇంకో ఈ విలేజ్ ఇంతమంది టెస్ట్ చేసి పడేసాం, వీళ్ళందరూ బాగానే ఉన్నారు కాబట్టి అమ్మాయి ఈ విలేజ్ ఈజ్ అవుట్ ఆఫ్ కోవిడ్ అనుకోవచ్చు మనం.